హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. యాక్చువల్ మేము లాంగ్ డ్రైవ్ బయలుదేరాం, కానీ అనుకోకుండా బాగా మంచు పట్టింది అనమాట. ఇక్కడ మీకు చూపిస్తాను. అయితే ఇప్పుడు ఇక్కడ చిన్న ప్రాబ్లం వచ్చిందంటే, మన కారు ఉంది కదా వైపర్, సో అవి మనం వాటర్ అయిపోయినాయి అనమాట. సో అందువల్ల మనం ఇప్పుడు క్లీన్ రోడ్ ఏం కనపడలేదు మంచు వల్ల. మీకు చూపిస్తాను రోడ్ కూడా. సో ఇలా అంటే మనకి వాటర్ రావాలి కదా కార్లో, ఇవి రావట్లేదు అనమాట. సో మాకు గైడే వచ్చింది, అంటే ప్రతిసారి మనకి మెకానిక్ మెకానిక్ అందుబాటులో ఉంటారు. సో మనమే ఇప్పుడు చూద్దాం హౌ టు రీఫిల్ వాటర్ ఇన్ కార్ వైపర్ అనేది. ఓకే, నేను మీ నాగరాజ్, నాతో అవర్ ఫ్రెండ్ రామ్రాజ్. ఓకే, చూద్దాం. ఇప్పుడు మనం ఫస్ట్ ఏం చేయాలంటే, మనం కారు బోనెట్ని ఓపెన్ చేయాలి. సో చాలామంది తెలిసే ఉంటుంది ఎలా ఓపెన్ చేయాలనేది, ఒకవేళ తెలియకపోతే చూడండి. ఓకే, రామ్రాజ్ చూపిస్తారు ఇలా కారు. మన కాల్ దగ్గర అలా ఉంటుంది అనమాట, దాన్ని అలా ప్రెస్ చేయాలి. ఓకే, కొంచెం కారు తెలుసు కదా మీకు, బాయ్స్ కార్ ఎలా మెయింటైన్ చేస్తారు. సో కొంచెం అగిలి ఉంటుంది, డోంట్ ఫోకస్ ఆన్ ది నీట్నెస్, జస్ట్ ఫోకస్ ఆన్ కంటెంట్. ఓకే, సో కార్ మనం ఇక్కడ ప్రెస్ చేసాము, ఇక్కడ కార్ దగ్గర ఉండే ప్రెస్ చేసాము. బోనెట్ ఫ్రంట్ ఓపెన్ అయింది. మనం ఇప్పుడు ముందుకెళ్ళేసి హౌ టు రీఫిల్ అనేది చూద్దాం వాటర్. ఓకే, జస్ట్ బి స్టే ట్యూన్డ్. సో అక్కడ కార్ ప్రెస్ చేసాము బోనెట్. ఇప్పుడు ఇక్కడికి వచ్చి చూస్తే ఈజీగా రాదు మనకి. ఇప్పుడు ఒక్కోసారి ఇక్కడ మనం జస్ట్ ఇలా ప్రెస్ చేసి దీన్ని ఓకే, సో దాన్ని అలా ప్రెస్ చేశారన్నమాట మనోడు. సో ఇప్పుడు ఇట్లా ఓపెన్ అయింది. ఇక్కడ మనం చూడొచ్చు ఇంజిన్ అంతా. సో మనం వేర్ ఇన్ లైవ్ అండ్ కార్ ఆల్సో ఇన్ లైవ్ దీన్ని వాడుతుంది. సో ఇక్కడ చూస్తే మనకి ఇది కూలెంట్ ఆయిల్. ఓకే, ఇది ఆల్రెడీ ఫిల్ అయింది. మనం ఇప్పుడు ఫిల్ అయిపోతుంది ఇది అన్నమాట వాషర్. సో ఇది ఓకే. సో నౌ చూద్దాం మనం ఇప్పుడు మనం వాటర్ని వైపర్లో ఎలా ఫిల్ చేయాలి చూద్దాం. కారు ఇంజిన్ ఆన్లో ఉండగానే ఇప్పుడు ఫిల్ చేయొచ్చు, కాకపోతే ఏంటంటే ఆఫ్ చేసాం, ఎందుకంటే మనకి ఎందుకు రిస్క్. సేఫ్ సైడ్, బీ సేఫ్, సేఫ్టీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టు ఆల్స్. ఓకే, సో ఇప్పుడు చూద్దాం కాల వాటర్. ఓకే, సో ఫ్రెష్ వాటర్ ఏదైనా వాడుకోవచ్చు మనం, ప్యూర్ వాటర్ ఇచ్చాలి. సో ఇది కాలలో వాటర్, పొలాల్లో మంచి ప్యూర్ వాటర్ అనమాట, అవి తీసుకుందాం. సో ఇప్పుడు జస్ట్ ఇట్లా క్యాప్ ఓపెన్ చేసి తను ఫిల్ చేస్తున్నాను చూడండి ఒకసారి. సింపుల్, రాజు. ఓకే, చాలు సింపుల్ అండి. ఏంటంటే మనం చిన్న చిన్న టిప్స్ అనమాట, ఇవి మన లైఫ్ని స్మూత్గా ఉంటాయి. ఎందుకంటే మనం మెకానిక్ దగ్గరికి వెళ్ళక్కర్లేదు, దాని ఉంటారు. సో ఎక్కువ మన వైపర్ మనకి వాటర్ లేకుండా అలా యూజ్ చేస్తే గీతలు పడుతూ ఉంటారు దాని మీద. సో ఎక్స్పీరియన్స్ చెప్తున్నాం. సో ఇలాంటి సమస్య వచ్చినప్పుడు మీరు డోంట్ బాదర్, జస్ట్ అట్లా బాగా ఓపెన్ చేసేసి వాటర్ వైపర్ ఏది ఉందో ఆ వాటర్ తీసుకొని జస్ట్ అలా ఫిల్ చేసుకుంటే మన లైఫ్ స్మూత్గా హ్యాపీగా ఉండదు. ఓకే, విష్ హ్యాపీ పొంగల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్. అయ్యా.